మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అందులపల్లి మహమ్మద్ నగర్ తాండాలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు స్థానిక గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అందులపల్లి మహమ్మద్ నగర్ తాండా స్పెషల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ఏఈ అరవింద్, పంచాయతీ సెక్రటరీ నవీన్, గ్రామ సర్పంచ్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామంలో 10 రోజులు నిర్వహిస్తామని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. గ్రామంలోని తడిచెత్త, పొడిచెత్త, రోడ్డుకు ఇరుపక్కల పిచ్చి మొక్కలు, మురికి కాలువలు సాఫ్ చేస్తామని, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని వారన్నారు. 30 రోజుల ప్రణాళికను ఏ విధంగా నిర్వహించామో అదే విధంగా గ్రామ ప్రజలు కానీ అధికారులు కానీ సహకరిస్తే మన గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుందని వారన్నారు. మనం మన ఊరికి ఎరువు తయారు చేసుకోగలుగుతున్నాం. మన ఇంట్లో ఉన్న కూరగాయలు చెత్త ఉంటుంది కదా, అవన్నీ తడి చెత్త కిందకి వస్తాయి. పొడి చెత్త అనేది మనకు ప్లాస్టిక్ కానీ ఇలాంటివి మన వేస్టేజ్లు ఉంటాయి కదా, అవన్నీ పొడి చెత్త కిందకి వస్తాయి. అవి సపరేట్గా తీసుకొని మనకు సపరేట్గా ఇచ్చి మనము ట్రీట్మెంట్ ప్లాంట్ పంపించేసి అక్కడ ట్రీట్ చేసుకొని మన ఎరువులు మనకే మన విలేజ్కి మనం ఎరువు తయారు చేసుకోవచ్చు. ఫలితాలు వచ్చినట్లుందా, మళ్ళీ 10 రోజులు ప్రణాళిక ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 10 రోజుల్లో మనం భాగంగా మనం ఇంకేమన్నా అప్పుడు 30 రోజుల ప్రణాళికలు చేసినటువంటి ఇంకా కూలిపోయిన ఏమైనా ఉన్నా, లేకపోతే ఇంకేమన్నా లోతట్టు ప్రాంతాలు ఉంటే వాటిలో మట్టి పోయడము, మురికి కాలువ మళ్ళీ శుభ్రం చేయడము, అట్లాంటి కార్యక్రమాలు చేయాలి. మళ్ళీ ఇంకుడు గుంతలు, ముఖ్యంగా ఇంకుడు గుంతలు ఇంకెవరికైనా అవసరం ఉంటే బయటకు ఎక్కడ మురికి కాలువలు మన నుంచి పరిసరాలలో మురికి లేకుండా ఉండడం కోసమని ఇంకుడు గుంతలు ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంత మనము ఎన్ఆర్ఐజిఎస్లో భాగంగా సాంక్షన్ చేస్తాము. దాంట్లో ప్రతి ఒక్కరు ఇంకుడు గుంత కట్టుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి, మోరీలు కూడా శుభ్రంగా చేయాలి. ప్లాస్టిక్ తడి చెత్త పొడి చెత్త మనం ప్రతి ఇంట్లో మన కూరగాయల తరపు కానీ లేదంటే ఇంకేమైనా తడి చెత్త మన ప్లాస్టిక్ భూమిలో కలవని ఏదైనా ప్లాస్టిక్ ఉంటుందిగా అది వేరు చేసి మళ్ళీ దాన్ని మనం చెత్త సఫాయి కార్మికులకు ఇస్తే వాళ్ళు చెత్త తీసుకొని అక్కడ ఇస్తారు. ఈ 30 రోజుల ప్రణాళికలో మనం ఈరోజు గ్రామసభ నిర్వహించి మనం ఆల్రెడీ మొన్న 31వ తారీఖు నాడు ఊళ్ళో తిరిగినాం. ఇంకేమైనా సమస్యలు మన ఉన్నాయా మన గ్రామంలో, ఆ సమస్యలు ఏంటి, దాదాపు అన్ని మోలు మళ్ళీ తీయాలి.